చాలా కోపంగా అనుపమతో మాట్లాడుతుంటాడు అసలు నువ్వు అక్కడికి వచ్చావు ఒక్క నిమిషం రాకపోయి ఉంటే ఈ రోజు నా చేతిలో వాడు చచ్చేవాడనేసి అంటూ ఉంటే నీకెందుకు కోపం అనేసి ఇక అనుపమ్మ అడుగుతూ ఉంటుంది మహేంద్రని ఇక నా కోపమ్మ రగిలిపోతుంది గుండె పగిలిపోతుంది అని మనే ఇద్దరితో చెప్తూ ఉంటే ఎందుకు వస్తున్నారో అంత కోపడితే ఎలా మామయ్య రిషి ఎక్కడున్నాడో మనకు ముందే తెలియాలి కదా శైలేంద్ర నుంచి రిషి ఎక్కడున్నారో తెలుసుకోవాలంటే మనకి అని మన పని జరుగుతూ ఉంటే అంటూ ఉంటుంది ఇంతలోనే ఇంటి ఎదురుగా కారు వచ్చి నిల్చుంటారు కారు వసర చూసి మామయ్య ఇది మన రిషి సార్ కారే మన రిషి సారే వచ్చి ఉంటాడు అని గుమ్మం ముందు పరిగెత్తుకుంటూ రిషి సార్ రిషి సార్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది వసధర అది చూసి మహేంద్ర అనుపమ్మ కూడా రిషి వచ్చాడా నా రిషి వచ్చాడా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తాడు కార్ వచ్చి అడుగుతుంది కానీ కారు డోర్ అయితే తీయరు ఇంకా ఎవరతను రిషి సార్ వచ్చారా లేదా అనేసి అంటూ ఉంటే డోర్ తీసేసి ఇంకా వస్తాడు శిలీంద్ర చూసి ఒక్కసారి చాలా షాక్ అయిపోతాడు ఏంటి శైలింద్ర వచ్చాడు రిషి కార్లో అంటే సెకండ్ డోర్ తీసేసి రిషి రా ఇంటికని శైలేంద్ర రిషిని ఇంటికి పట్టుకొని వచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళందరూ మహేంద్ర అయితే ఫీజులు అయితే ఎగిరిపోతాయి అసలు ఏం జరిగిపోతుంది అని చెప్పేసి ఫీజులు ఎగిరిపోతాయి అనమాట మహేంద్రకి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి